ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ దూత 10వ వచనం 5వ దూత తన పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యం 5వ దూత తన బోరను తన 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా క్రూర మృగం కరెన్సీ క్రూర మృగం అనగానే మీరు అర్థం చేసుకోవాలి డబ్బు చీకటి సామ్రాజ్యం బ్లాక్ మనీ దారుణమే కదా అంత మనీ అంటే మేక్స్ మెనీ థింగ్స్ ప్రభుత్వాలు మారుస్తుంది రాజ్యాలు పడగొడుతుంది ప్రతి వారి జీవితాలతో ఆడుకుంటుంది ఉంచాలన్నా చంపాలన్నా దాని అధికారమే పనిచేస్తుంది క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అంటే దాని రాజ్యానికే చేటు తెచ్చే కార్యక్రమం దేవుడు 5వ దూత పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను నిర్గమాకాండం 10వ అధ్యాయం 21 మోషేతో దేవుడు ఆకాశం వైపుని చేయి చాపు ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి అంటే టోటల్ వాడదే బ్లాక్ కింగ్డమ్ అయితే ఆ నల్ల సామ్రాజ్యంలో నల్లధనం అంటూ గుట్టలు గుట్టలుగా పోగైతే దేనినైతే మనిషి కావాలని చేసుకున్నాడో లోబడ్డాడో దానికి ఈరోజు మనిషి దానివల్లనే పతనం అయిపోతున్నాడు ఆ పాత్ర క్రూర మృగం యొక్క సింహాసనం క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను చీకటి అయిపోయింది అదే డార్క్ ఎంత డార్క్ అని ఇక్కడ మనం నిర్గమాలో చూస్తున్నాం దేవుడు పెట్టే డార్క్ ఎలా ఉంటుందో చూడండి సాతాను పెట్టిన డార్క్ చీకటైన మనం ఎంతవరకు అనుకుంటున్నాం కానీ దేవుడు పెట్టిన డార్క్ నిర్గమాకాండంలో విశదీకరిస్తున్నాడు ఆ చీకటి ఆ చీకటి ఎంత గొప్పదో చెప్తున్నాడు ఐగుప్తు దేశం అంతటా తడవులాడినంత చీకటి చీతికి తెలియనంత చిక్కని చీకటి చేతికి తెలియనంత అంటే రెండు మన చెయ్యి మనకే కనబడటం లేదు మరో చెయ్యి ఎక్కడుందో మరో చెయ్యికి తెలీదు ఈ కళ్ళకు తెలీదు అంత భయంకరమైన చీకటి దేవుడు చీకటి సామ్రాజ్యమైన సాతాను సామ్రాజ్యానికి కలుగు చేశాడు అని మనీ అనేది మనీతోనే ప్రపంచం అంతా అల్లాడిపోతుంది దీని గురించి బైబిల్లో దేవుడు ఎన్నో చక్కటి అమూల్యమైనటువంటి ఈ సందర్భాలు సంగతులు మరి మనకి బయలుపరిచినట్టుగా కనబడుతుంది ప్రపంచమంతా ఈరోజు మీలో ఎవరునూ ధనమునుకును దేవునికిని దాసులుగా ఉండనేరారు ఏదో పక్క మీరు ఉండాలి అని దేవుడే సెటిల్ చేశాడు మనిషి దేవుని పక్క లేకుండా ధనం పక్కే చేరిపోయినట్టుగా మనకు కనబడుతుంది మనీ దేవుడు అవసరం దేవుడు కూడా మనీకే దేవుని కూడా నమ్మడానికి మనీ కావాలి దేవుణ్ణి అనేవాడిని నమ్మడానికి ఈరోజు మత మార్పిడులు అది ఏ మతమైనా కానివ్వండి ఏ మతంలోకి ఎవరు వెళ్ళినా డబ్బిస్తే వెళ్ళిపోతారు ఏ మతంలోకి ఎవరు వెళ్ళాలనుకున్నా డబ్బిస్తే మాత్రం వెళ్ళిపోతారు అందులో అనుమానం లేదు మనీ చాలా చెడ్డదండి మనీ అది ఎంత భయంకరమైనది అని మనం అనుకుంటే 11
సామెతలు గ్రంథం 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 11 సామెతలు గ్రంథం 28వ వచనం ఎవరైతే దాన్ని నమ్ముకుంటారో పాడైపోతారు దేవుడిని వద్దన్నాడు కనుక దేవ మనీని నమ్ముకుంటే పాడైపోతారా అని మనం అనుకునేటట్టుగానే అది ప్రవర్తిస్తుంది మనుషులు బిహేవింగ్ కూడా అలాగే ఉంటుంది అరే డబ్బు నమ్ముకోకరా పాడైపోతారా అంటే బయటికి అలాగ ఉంటాడు కానీ డబ్బు లేకపోతే ఏమీ లేదంటాడు దేవుడు కూడా డబ్బుకు దాసోహం అని ఏంటి దేవుని పేరు మీద వచ్చినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలలో మేబీ క్రిస్టియానిటీ ఆర్ హిందూజం ఆర్ ఇస్మాయిల్ ఇస్లాం మతం పేరిట కోట్ల రూపాయలు జరుగుతుందండి ట్రాన్సాక్షన్స్ అందులో ఫండింగ్ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని ఇంచుమించు కొన్ని వందల సంస్థల్ని రద్దు చేశారు అని డబ్బుకు మారిపోతారా డబ్బుకు దేవుణ్ణి నమ్ముకుంటారా డబ్బుకు ఏ దేవుణ్ణైనా నమ్ముకుంటారా డబ్బుకు ఎంతటి పనైనా చేస్తారా అది దట్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ డబ్బు కావాలి చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఇస్లాం ఆర్గనైజేషన్స్ చాలా ఈ సంస్థల తాలూకా ఆర్గనైజేషన్స్ని క్యాన్సిల్ చేసే బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టే చాలా ఆటలు తప్పుగా డబ్బుని రప్పించుకుంటున్నారు అని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పెట్టిన తర్వాత సుమారు 3-4 ఏళ్ళుగా మేము చదువు కావాలని అప్లై చేసాం ప్రభుత్వానికి కానీ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ అని ఉంది కనుకండి మత సంబంధమైనటువంటి ఏది ఉన్నా సరే మేము ముస్లిం అని ఉన్నా హిందూ అని ఉన్నా ఇస్లా క్రిస్టియానిటీ అని ఉన్నా మేము ఆ ఫండ్ మేము దానికి 12 ఇవ్వమని డెలిబరేట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు కనుక అంత గొప్పవాడు అన్ని సుఖాలు అనుభవించిన అన్ని విపరీతమైన సంపద ఉన్న సొలొమోను ఏమంటున్నాడంటే 11:28 ధనమును నమ్ముకుంటే పాడైపోతాడు నీతిమంతుడు అంటే దేవుని నమ్ముకున్నవాడు నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతురు నేను నీతిమంతుడిని నేను వృద్ధి పొందుతున్నాను 100% నీతిమంతుడు నేను నీతిని నమ్ముకున్నాను కనుక నేను చిగురాకు ఎండిపోవట్లేదు చిగురాకు చక్కగా విస్తరిస్తుంది పచ్చగా లేచిపోతుంది నీతిమంతుడు నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా అబ్రహాము నీతిమంతుడు దేవుడు నమ్మినందుకు నీతిమంతుడు నేను దేవుణ్ణే నమ్మాను మనీ నమ్మలేదు విశ్వాసముతో కొనసాగించాం మనీతోనైనా చాలా కార్యక్రమాలు ఆగిపోతాయేమో కానీ విశ్వాసంతో మాత్రం ఈ కార్యక్రమాలు ఆగవండి విశ్వాసం నీతి ఏమన్నాడు సామెతల్లో ధనాన్ని నమ్ముకుంటాడు పాడైపోతాడు ప్రాజెక్టులు చేయాలనుకున్నా డ్యామేజ్ అయిపోతాడు నీతిమంతులు అంటే దేవుని నమ్మిన వాళ్ళు దేవుని నమ్మాను అది అతనికి నీతిగా ఎంచబడను మన విశ్వాసులు అనగా నీతిమంతులు నీతిమంతులు నమ్మిన దేవుని నమ్మిన వాళ్ళం చిగురాకు వలె వృద్ధి నొందుతాం ఏమండి కరోనా ఎంటర్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు అతాకుతలు చితికిపోయాయి అంటారు ఒక మాటలో నేను చెప్పాలంటే వాళ్ళు చితికిపోయారు అగ్రరాజ్యాలైన ఆకలి బాధలు అమెరికాలో ఆకలి బాధలు అండి అమెరికాలో కూడా ఆకలి బాధలు రష్యాలో చైనాలో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అగ్రరాజ్యాలని ఏవి పిలువబడుతున్నాయో అవన్నీ కూడా వణికిపోతున్నాయి ఆర్థిక అంటే ద్రవ్యోల్బణం అంటారు దీన్ని ఆర్థిక మాంద్యం బిజినెస్లన్నీ పోయాయి కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి
కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా ఆకలితో ఇళ్ల దగ్గర ఉండిపోయారు. ప్రపంచ దేశాలు కుంటుపడిపోయి పురోగా పురోగభివృద్ధి నాశనం అయిపోతుంది. ఇంకా ఇది 2050 వరకు ఈ బాధలు అనేవి ఈ ద్రవ్యోల్బణం ఈ మనీ డ్యామేజ్ అయిపోవడం మనీ రాకపోవడం వల్ల మనీని నమ్ముకున్న దేశాలన్నీ కూడా మరొక 5 ఏళ్ళ వరకు ఇలాగే ఉంటాయి అంటున్నారు నిపుణులు. అందుకే నీకు 5వ దూత చెప్పేటప్పటికి ఏమన్నాడు, 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అంటే మనీ మనీ కింగ్డమ్. 5వ దూత తన పాత్రను క్రూర మృగము మనీ దాని అధికారం దాని రాజ్యం దాని సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యమే చీకటి కమ్మింది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చూడు ఎంత పని అయిపోయింది ఎంత పని అయిపోయింది అంట చూసారా. వాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్. నాలుగలు ఖర్చుకొని డబ్బు ఏదైనా చేస్తుంది అనుకున్నామే, డబ్బు ఏవైనా సాధించగలదు అనుకున్నామే, నాలుగలు ఖర్చుకుంటున్నారట మల్టీ మిలియనర్స్. 6:24 లూకాస్ సువార్తలో అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. లూకా సువార్త 6:24 ఏ ఆదరణ, నాలుకలు ఖర్చుకొనుచున్నారు ఇదేమి ఆదరణ, ఇదేరా మీరు కోరుకున్న ఆదరణ. మనీ ఉంటే ఏవైనా చేయగలదు అనుకుంటే నాలుగు ఖర్చుకున్నారా మీరు, డబ్బుంటే ఏవైనా చేయగలం అనుకునే వాళ్ళందరికీ అంత్యదినాల్లో దేవుడిచ్చిన ట్రీట్మెంట్ ఇది. దేవుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు, మనీ ఉంటే ఏవైనా చేయగలవా. ఈ ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచ దేశాలు ఎలా కుంటుపడిపోయాయో దాని చీకటి సామ్రాజ్యం మీద కటిక చీకటి పాత్ర కుమ్మరించింది. కిందటి వారమే ప్రపంచమంతా ఏమైందండి, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండరి. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది, ఏ మనీనైతే మనిషి నమ్ముకున్నాడో ఏ మనీనైతే మనిషి నమ్ముకున్నాడో ఆ మనీయే వాడి నాలుకను కరిపించింది. ఇక యాపిల్ సంస్థ అధినేత ఒకసారి ఒక ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. యాపిల్ సంస్థ ఓ మిలియనర్ వాడు చచ్చిపోయాడు, కోట్లుంది, ఎందుకు చచ్చిపోయాడో మీకు తెలుసు. ఓకే, ఓ ప్రముఖ సంస్థ యజమాని ప్రపంచ మేధావుల్లో ఒకటిగా పేరుగాంచిన అతను ఆసుపత్రిలో తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు మీకోసం. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను, విజయానికి ప్రతీకగా నిలిచాను, పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు, సంపాదనకే అంకితమైపోయాను, ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నా నేను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు నేను గర్వపడినా పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తోంది. ఈ నిసిరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన ఈ యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు. 5వ దూత ఘోర 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము అంటే చీకటి సామ్రాజ్యం మీద దాని రాజ్యము చీకటి కమ్మెను, దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కరిగిన వేదనను బట్టి తమ నాలుకను ఖర్చుకున్నారు. వాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్ అండి. అంటే బైబిల్ సుమారు 2000 సంవత్సరాల క్రితం సుమారు వ్రాయబడిన వాస్తవాలు అంచెదినాలు ఇవి, ఇవన్నీ అంచెదినాలు. ఇవి అంచెదినాల్లో జరుగుతాయా అని మనం ఆలోచిస్తే తప్పనిసరిగా అంచెదినాల్లోనే జరుగుతాయి. ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఇదిగో ధనవంతులారా
మీ మీదికి వచ్చెడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడ్చే రోజులు మీ ముందున్నాయి. 2000 ఇయర్స్ బ్యాక్. డబ్బున్నవారులారా, యాపిల్ సంస్థ అధినేతలారా, మీ మీదికి వచ్చిడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. మీ ధనం చెడిపోతుంది, మీ వస్త్రములు చిమ్మిటి కొడతాయి, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టే. ఎందుకంటే నీ రోగాన్ని తీయనివి ఎంత ఆస్తుంటే మాత్రం తుప్పు పట్టడం కదా. అది ఇన్ని కోట్లు సంపాదించాడే యాపిల్ సంస్థ అధినేత, అతని ప్రాణాన్ని నిలబెట్టలేని ఆ డాలర్లు, కోట్లాది డాలర్లు తుప్పు పట్టడం కదా. సంపాదించిన సంపద బంగారము వెండి లాంటి డైమండ్స్ లాంటివన్నీ సంపాదించుకున్నాడే, అవి తుప్పు పట్టడమే కదా. నీకు పనికి రాకపోతే తుప్పు పట్టడమే కదా. అవి తుప్పు పట్టిన ఇనుప సామాన్లు మనమే బయటపడేస్తాం, పనికి రావని విసిరేస్తాం బయటికి. మళ్ళా దాన్ని మనం జాగ్రత్తగా తుప్పంతా దులుపుకొని తోముకొని ఇవన్నీ మిషన్ పెట్టించి ఇవన్నీ చేసేదాన్ని గోపికలేదు బయటపడేరా అంటాం. అది నీవు నమ్ముకున్న నీ ధనం తుప్పు పడుతుంది, చెడిపోయింది. నీ వస్త్రములు చిమ్మిటిలు కొట్టేశాయి, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టాయి, వాటి తుప్పు సాక్ష్యము నీకు పనికి రాము. నువ్వు కష్టపడి సంపాదించిన మమ్మల్ని మేము నీకు పనికి రాకుండా పోతున్నాము. మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములయందు ధనము కూర్చుకుంటున్నారు. ఇదిగో మీరు అక్రమంగా సంపాదించిన అన్నీ కూడా అక్రమం, అక్రమం. చూడండి, ఇప్పుడు క్రీస్తు కాలం నుంచి ఇప్పటి వరకు సంపాదన, 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 సంపాదన. ప్రపంచంలో ఎవరు నెంబర్ వన్? కోటీశ్వరుడు. ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నవాడు ఇవేనా మీకు కావలసిన వార్తలు? ప్రపంచంలో నెంబర్ వన్ దైవభక్తుడు ఎవరు? ప్రపంచంలో నెంబర్ వన్గా దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుని కొరకు బ్రతికేవాడు ఎవడు? మీకు అవసరమా? అది మీకు అవసరం లేదు. ప్రపంచంలో చీకటి సామ్రాజ్య నేతలు ఎవరు? అందుకే నీ చేతికి కూడా దొరకని చీకటి, నీ కళ్ళకు కూడా దొరకని కటిక చీకటి. 5వ దూత తన పాత్రను క్రూర మృగ సామ్రాజ్యము మీద, రాజ్యం మీద కుమ్మరించాడు. దాని రాజ్యము చీకటి. తిమోతి పత్రిక 1:9 మీరెవరైనా డబ్బు కావాలని ఇష్టపడుతున్నారా? ఎప్పుడు చెప్పిన మాట్లాడి ఇవన్నీ, ఇవన్నీ ఎవరైనా వింటున్నారండి? క్రైస్తవులకి కూడా ధనం సంపాదించుకోవాలనిపించేనండి. క్రైస్తవులకిని డబ్బు పోగు చేసుకోవాలి, డబ్బు పోగు చేసుకోవాలి, డబ్బు పోగు చేసుకోవాలి. డబ్బు పిచ్చి ధనవంతులకు అపేక్షించేవారు శోధన, సాతాను శోధనలో మాయలలోనికి వెళ్ళిపోతారు. ఉరి మీ ప్రాణాల మీద తీసుకుంటారు. అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనికి వెళ్ళిపోతారు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష, డబ్బును కోరుకునేది, డబ్బును కోరుకునే ఆ మనస్సు సమస్తమైన కీడులకు మూలం. చాలామంది ఆశించారు, నమ్మకం దేవుని నమ్మకాల్లో నుండే పోయారు. చాలా బాధలు అనుభవించారు, తమను తామే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎప్పటి మాట్లాడండి ఇవన్నీ? ఇవన్నీ ఎలా మీ అంటే హాస్యాస్పదంగా సమాజానికి అర్థమవుతుందండి బైబిల్. ఈ డబ్బులు డబ్బులు ఉంటే అలాగైపోతాం మనం, దిక్కులేనోళ్ళం అయిపోతామా, మనల్ని మనమే చంపుకుంటామా? అది డబ్బు ఉన్నవాడిని అడిగితే చెప్తాడురా నాన్న, నీకు తెలీదు. ధనవంతుడు కట్టుకున్నాడు, గొడవలు కట్టాడు, ఆస్తులు సంపాదించాడు. 12:20-21 లోకాసువార్త. మరి ప్రాణంతో చెప్తున్నాడు ఏమని? ప్రాణమా,
అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చేశాను నేను. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందని అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, ఈ రాత్రి చీకటి మహాసామ్రాజ్యంలోనికి రమ్మంటున్నారా చాలామంది, నిన్ను పొమ్మంటున్నారా, నిన్ను పంపించమంటున్నారా, పంపించమంటున్నారా. ఈ సిద్ధపరిచేవి ఇవన్నీ, ఈ చీకటి సామ్రాజ్యంలోని ఈ ధనం ఎవరికి రా, ఎవరికి సొంతం ఇది? ఎన్ని చెప్పాడండి రోమిలకు రాసిన పత్రిక 2:5. రోమిలకు రాసిన పత్రిక 2:5. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయం, నీ హృదయాన్ని నువ్వు అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడుచున్నప్పుడు నీకు నీవే కాల్చుకుంటున్నావు. ఏమన్నాడు యాకోబులు? అంచె దినాలు అంటే ప్రకటన గ్రంథంలో చెబుతున్నవి అంచె దినాల కోసమే కదా అవన్నీ. అంచె దినాలు, అంచె దినముల యందు యాకోబు 5 ఇందాక చివరి వచ్చినవరు, యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఉపద్రవమును గుర్చి ప్రలాపించి ఏడవండి, మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మటి కొట్టినవైపోయాయి, మీ బంగారము వెండి తుప్పు పట్టింది, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా అగ్నివలే మీ శరీరములు తినివేయును, అంచె దినముల యందు ధనము కూర్చుకుంటురి. ఎక్కడ చూడండి బ్లాక్ మనీ, కట్టలు. ఏడు తెల్లవారి న్యూస్ చూస్తే చాలండి, దొరికిన ఆస్తి కోట్లేనండి ఒక్కొక్కరి దగ్గర. 2,000 రూపాయలు కట్టలు, 500 రూపాయలు కట్టలు, బాబా. విదేశీ భారతీయుల నల్లధనం, మన వాళ్ళ గురించి, మన దేశంలో ఉన్న వాళ్ళ గురించి ఏంటండి ఆ కట్టలు? 34,000 కోట్లు. ఏం చేసుకుంటాడు ఈ కట్టలని? అందుకంటే 2,000 రూపాయల నోట్లు కనపడలేదు కదా, ఎందుకంటే ఇది అన్ని నోట్ల కంటే పెద్ద నోటు. 1,00,000 రూపాయలు అంటే ఏం కాకుండా ఒక బ్రీఫ్ కేస్ పెట్టేస్తా, చిన్న బ్రీఫ్ కేస్, ల్యాప్టాప్ అంత బ్రీఫ్ కేసులో 1,00,000 రూపాయలు పెట్టేయచ్చు. అదే 100 రూపాయల నోట్లు కానీ, 500 నోట్లు కానీ, 2,000 రూపాయల నోటుకి ఎన్ని 500 ఉంటాయి? 4 నోట్లు ఉంటాయి, 4 500లో. 4 కాగితాల కంటే 1 కాగితం, దాని మందం దీని మందం ఒకటే, పలచగానే ఉంటాయి రెండును, సైజు చిన్న డిఫరెన్స్. ఎక్కడ చూడండి 2,000 రూపాయల నోట్లు కనపడటం లేదు. కారణం, బ్లాక్ మనీని దాచుకుంటూ మధ్యవాదుల ఈ ఇళ్లల్లో భద్రపరచబడ్డాయి. నల్లధనం, కరెన్సీ కట్టలు, కోట్లే. ఏ కేసు చూడండి దొరికాడనుకోండి, కోట్లు. ఒక ఎంఆర్ఓ దగ్గర కోట్లే, ఒక ఎమ్మెల్యే దగ్గర కోట్లే, ఒక వ్యాపారి దగ్గర కోట్లే, ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర కోట్లే, ఈవెన్ అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడానా కోట్ల? అంత దారుణమా? కోట్లండి. నల్లధనం. ఐదవ దూత కరెన్సీ మీద కొట్టిందండి. సాతాను చీకటి సామ్రాజ్యంలో మనుషులు 4 కరుచుకునేటట్టు కొట్టాడు దెబ్బ దేవుడి. అదే ఇప్పుడు జరుగుతున్న దెబ్బ. టుడే, దిస్ టైం, సరైన రోగాన్ని ప్రపంచమంతటికి రప్పించాడు. మనుషులందరి కాళ్ళు చేతులు కట్టి పడేశాడు. మనుషులందరినీ ఇళ్లల్లో బంధించాడు. కొట్టాడు చీకటి సామ్రాజ్యానికి దెబ్బ, కటిక చీకటి సామ్రాజ్యపు దెబ్బ.
పాతాళ లోకంలో సాతానును బంధించే కటిక చీకటి దేవదూతలు తప్పు చేస్తాయి. మనుషుల కంటే అవి చాలా బలమైనవి, పవర్ఫుల్, సూపర్ న్యాచురల్ పవర్స్ కదా అవి కూడా. కనుక దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? పేతురు రాసిన రెండో పత్రిక 2:4 దేవదూతలే పాపం చేసినప్పుడు, సూపర్ న్యాచురల్ పవర్సే తప్పు చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టనప్పుడు, ఆఫ్టర్ ఆల్ చీకటిలో ఉన్న నీవు, చీకటి ధనాన్ని నమ్ముకున్న నీవు, చీకటి లోకాన్ని ఆశ్రయించిన నీవు, మరి నీకు ఎలాంటి దెబ్బ కొడతాడు ఆయన? నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా? 60-70 ఏళ్ల నీ ముష్టి బ్రతుకు జీవితంలో సంపాదించిన కోట్లే నీ బ్రతుకుకి కొన్ని వేల సార్లు ఖర్చు పెట్టుకోవచ్చు డబ్బుని. నీ బ్రతుకుకి ఇల్లు, ఈ బ్రతుకు కొన్ని వేల లేకపోతే లక్షల టైమ్స్ రావాలి. నేను లక్షల టైంలో 70 ఏళ్ళు అంటే లక్షల టైంలో 70 ఏళ్ళు బతికితే నీ డబ్బు ఖర్చు పెట్టుకోగలవు. అంత డబ్బు నీకు ఎందుకయ్యా 60-70 ఏళ్ల జీవితం కోసం? అంచ దినములలో ధనము కూర్చుకోవటం నీకు అలవాటైంది. ఇది అంచె దినాలని ఎప్పటికైనా తెలుసుకుంటున్నారా ధనవంతులారా? ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుగుడి. ఎవడన్నాడు 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి జడ్జిమెంట్కి, మీకు జడ్జిమెంట్ ఇవ్వటానికి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి. కటిక చీకటి బిలం అనగానే ఒక నక్షత్రం మన గెలాక్సీలో మిల్కీవేలో పాలపుంత నక్షత్ర మండలం. నక్షత్రాలు బ్రతుకుతుంటాయి, పుడుతుంటాయి, బ్రతకడం కంటే పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. నక్షత్రం చనిపోద్దట. మండి 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 గుప్పున ఆరిపోద్ది. అలా ఆరిపోయిన నక్షత్రం ఒక భయంకరమైనటువంటి ఆకర్షణ శక్తిని, విపరీతమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుందట. అది చనిపోయింది. వాడు జత్తు 10 మందిని చంపేస్తాడన్నట్టు ఈరోజు ఉగ్రవాదులు ఉన్నారా? వాడు చచ్చిపోతే బాంబులు కట్టుకొని ఆత్మాహుతి దళంగా, ఆత్మాహుతిగా లోపల అన్ని పెట్టుకొని జనాల మధ్యకి వెళ్ళి పేలిపోతాడు. అక్కడ 100 మంది ఉన్నా 100 మంది చచ్చిపోతారు, 100ల మంది ఉన్నా 100ల మంది చచ్చిపోతారు, 1000 మంది ఉన్నా 1000 మంది చచ్చిపోతారు. ఆత్మాహుతి వాళ్ళు బాంబులు దాడి వాడు చచ్చిపోతారు, చుట్టూ ఉన్న వారిని చంపేస్తాడు. అలాగే ఈ నక్షత్రం ఇది చనిపోయిన చనిపోతూ తన చుట్టూ ఉన్న నక్షత్రాలను కూడా లాగేసుకుంటుందట. అట్లు కూడా లాగేసుకొని చంపేస్తుంది. అంతరిక్షంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చూసారా? అంతరిక్షంలో జరిగే ప్రతి విపత్తు విచిత్రం భూమి మీద మనుషుల మధ్య జరిగి తీరుతుంది. మీరు గుర్తుంచుకోండి మాటలు. అంతరిక్షం మానవ జీవితంతో అనుసంధానం చేయబడింది. మనిషిలో ఏం జరుగుతుందో అంతరిక్షంలో అది జరుగుతుంది. మనుషుల మధ్య ఏం జరుగుతుందో అంతరిక్షంలో నక్షత్రాల మధ్య జరుగుతుంది. మనుషుల మధ్య వ్యతిరేకత, మనుషుల మధ్య మోసాలు, మనుషుల మధ్య చంపుకోవటాలు ఎలా ఉందో అంతరిక్షంలో కూడా ఇదే ఘోరకలు జరుగుతుంది. మనకు తెలియదు ఇది. అలా నక్షత్రాలను లాక్కుంటూ తనకు దగ్గరగా ఉన్న నక్షత్రాలను కూడా లాగేసుకుంటుందట. ఆ మధ్యన నాసా వాళ్ళు ఒకటి ప్రకటించారు, ఈ మధ్య మనది పాలపుంత నక్షత్ర మండలానికి దగ్గరగా వస్తుంది,
అంటే మనం ఉన్న మండలం మిల్కీ వే మన భూమిని కూడా లాగేస్తుందేమో పాలపుంతలాగే పాలపుంత రక్ష మండలాలను కూడా లాగేసుకుంటుందట ఇలాంటివి ఎన్నో కోట్ల నక్షత్రాలు ఒక మండలం అయితే గెలాక్సీ అయితే ఇది ఒక గెలాక్సీనే లాగేసంతట ఆకర్షణ పవర్ చచ్చిపోయేది అనేక మందిని చంపేసే పవర్ సంపాదించుకుంటది అదే ఆత్మహుతి దళాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మనుషుల మధ్య జరుగుతున్నవన్నీ కూడా అంతరిక్షంలో నక్షత్రాల మధ్య దేవుడు మనుషులకు పేర్లు పెట్టాడు నక్షత్ర వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు దేవుని వాక్యం చేతబట్టుకొని జ్యోతులు అన్నాడు లోకానికి వెలుగవటానికి రాత్రి నీలుటకు నక్షత్రములను కలుగు చేశాను అన్నాడు అన్ని పోలికలు విశ్వానికి మనకి పోలికలు అది ఎలాగైతే కటిక చీకటి అలా కటిక చీకటిగా మారిపోయిన నక్షత్రాల చుట్టూ ఉన్న నక్షత్రాలను లాక్కుంటూ చంపేస్తూ చీకటి చేసి అది కటిక చీకటి గల బిలముగా మారిపోద్దట అది కటిక చీకటి గల బిలము చూడండి రెండు పితృ రెండు నాలుగు దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి ఎక్కడికి పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములు మానవులున్న విశ్వమున్న కటిక చీకటి గల బిలములు మళ్ళా తేడా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములు అదొక లోకం మనం ఉన్నది రెండవ ఆకాశం రెండవ లోకం మూడవ లోకంలో దేవదూతలను బంధించే కటిక చీకటి గల బిలాలు ఉన్నాయి ఎందుకంటే అవి సూపర్ న్యాచురల్ పవర్స్ అవి వాటిని చాలా పకడ్బందీగా దారెస్ట్ చేయాలి లాక్ చేయాలి పెద్ద పెద్ద నేరస్తులు వచ్చారనుకోండి వాళ్ళకి మెడకి రింగు చేతులకు రింగులు కాళ్ళకు రింగులు గొలుసులు ఇవన్నీ మళ్ళా ఈ గొలుసులన్నీ కలుపుతారు వాడికి ఒక గది ఎవరైనా దగ్గరికి వస్తే చంపేశాడని మాట్లాడు రాటు దేరిన రాక్షసుడు అనమాట వాడు ఎన్నో వందల మందిని చంపేస్తాడు వాడు అలాంటి వాడికి ఎంత భయంకరమైన జైలు కారాగార శిక్ష తెలుసా ఏదైనా గేటు బయట నుంచి అందించడమే లోపల అన్నీ ఆడ అసలు బయటకు రానివ్వరు అసలు బయటకు తిప్పరు కోర్టుకు తీసుకురారు వాడిని క్రూరుల్ని ఈ ఈ జైలు ఎక్కడుంది దేవదూతల జైలు పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములు మరి విశ్వంలో ఉన్న ఈ కటిక చీకటి గల బిలములు అదే మనం ఉన్న ఈ విశ్వంలో ఉన్న కటిక చీకటి గల బిలములు నక్షత్రాలను ఆర్పేసి తీసుకెళ్లే బిలములు అవి బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు వాటికి బ్లాక్ హోల్స్ నల్లని రంధ్రాలు కటిక చీకటి గల నల్లని రంధ్రాలు ఏం కనిపించదు లోపలికి వెళ్ళిపోతే అలాంటి కటిక చీకటి గల నక్షత్రాలను మింగే బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉంటే దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి మళ్ళీ ఎక్కడో అనుకుంటారు ఎంత క్లారిటీ అండి మహానుభావుడిది ఎంత క్లారిటీ అండి పాతాళ లోకము మీరు వెళ్ళే పాతాళ లోకం తెలుసా ధనవంతుడు ఉన్న లోకము అబ్రహాము నీతిమంతుడున్న లోకము మధ్యగాధము కటిక చీకటి గల బిలములవే మీకును మాకును మధ్య మహాగాధ మహాగాధ మహాగాధం అది మామూలు అగాధం అనుకుంటున్నారా కనబడుతున్నది మహాగాధమునకు ఆవలి ఉన్న అనీతిమంతులు ధనవంతుడు కనబడుతున్నాడు ఇది పాతాళ లోకం పాతాళ లోకం మూడు భాగాలు నీతిమంతులుండే స్థలం అనీతిమంతులుండే స్థలం వాళ్ళకి వీళ్ళకి మధ్యన మహాగాధము నిలిచేమంటున్నాడు దాటేసి లాజరునే తండ్రివైన అబ్రహామా అదిగో మీ దగ్గర ఉన్న లాజర్ని పంపించి ఒక వేలి కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చటకు పంపవా అంటే అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటి మీకును కుమారుడా 16 అధ్యాయం లూకాసు వార్త 25వ వచనం కుమారుడా నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి పన్నీర్లు కూల్ డ్రింక్స్ ఎన్ని తాగావురా ఎన్ని డ్రింకులు తాగావురా నువ్వు అక్కడ బ్రతుకున్నప్పుడు నీకిష్టమైనచ్చు సుఖం అనుభవించావు
లాజరు భూమి మీద కష్టము 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 నీతి కోసం కష్టం అనుభవించాడు ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు నీవు యాతన పడుచున్నావు అంతేకాదు ఇక్కడ నుండి నీ దగ్గరికి రావాలన్నా నీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరికి రావాలన్నా మాకును మీకును మధ్య మహాగాధము మహాగాధము ఆత్మను కూడా దాటలేని లోకము మహాగాధములో కటిక చీకటి గల బిలములు ఉన్నాయే అవి దేవదూతలు నేరం చేసినప్పుడు బంధింపబడినవి అవి దాటని భయంకరమైన కట్టుదిట్టమైనటువంటి కటిక చీకటి గల బిలములు నువ్వైతే కనబడుతున్నావు నువ్వు పాతాళ లోకంలో మంటలలో నువ్వు కనబడుతున్నావు మాకు ఇక్కడ మేము నీకు కనబడుతున్నావు నీతిమంతులు నెమ్మది పొందే ఈ చోటు నీకు కనబడుతుంది మేము నీకు కనబడుతున్నాం నీవు మాకు కనబడుతున్నావు అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి కనబడతారు కానీ దాటలేరు మధ్యలో ఇంటితో తెలుసా మహాగాధము లాగేసుకుంటుంది ఎలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ అయిన మహాదేవదూతలను బంధించాడు అందులో దాటితే ఇంకేమైనా ఉందా ఆఫ్టర్ ఆల్ ఒక ఈ విశ్వంలో ఒక బ్లాక్ హోల్ తన చుట్టూ ఉన్న నక్షత్రాలు లాగేసుకుంటూ ఉంది మేము ఈ అగాధాన్ని దాటితే నెమ్మదిగా ఉన్న మాకెందుకురా కష్టాలు అది భూమి మీద అనుభవించే ఇక్కడికి వచ్చాం సుఖపడ్డానికి రెస్ట్ ఇన్ పీస్ మేము విశ్రాంతి తీసుకుంటున్నాం సమాధానంగా ఉన్నాం ఇక్కడ దేవుని పిల్లలారా ఈ వచనాన్ని మర్చిపోకండి ఐదవ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మింది మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి నాలుకలు ఖర్చుకొనిరి డబ్బు ఏదో చేద్దనుకున్నాం డబ్బు ఏంటి ఏం కాకుండా పోయింది తర్వాత 11వ వచనం తమకు కలిగిన వేదనలను బట్టి పుళ్ళను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు ఏం పుట్టేట వాళ్ళకే ఈ ఫైనాన్స్ అనేది ఎప్పుడైతే జారిపోయిందో ఈ చీకటి సామ్రాజ్యం మీద కటిక చీకటి సామ్రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో కటిక చీకటిలో దేవుడు వాళ్ళని ముంచేశాడో ముంచేయగానే వాళ్ళ శరీరాలు పుళ్ళు అంటే కరోనా ఇందుకు వచ్చింది దూషిస్తున్నారు కదండి దేవుడిని ఇప్పుడు మహానుభావుడు కనికరించాడండి క్రీస్తు ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు కానీ క్రీస్తు పుట్టాడు అనుకుని డిసెంబర్ 25కి ప్రపంచ దేశాల్లో కరోనా టీకా వేస్తున్నారు ఏ కరోనా వచ్చిందో వాళ్ళ శరీరం అంతా అతాకుతలమై చావుకు వెళ్ళిపోతుందో నాలుకలు ఖర్చుకుంటున్నారు డబ్బు పోయింది లాస్ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది వాళ్ళు ఏమైపోయారట మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి పుళ్ళను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించారు దూషిస్తున్నారు అయినా తమ క్రియలను మాని మనస్సు మాత్రం మార్చుకోవట్లేదు మహానుభావుడు మందు దయచేశాడండి ఆయన సెలవు లేకుండా ఏ మెడిసిన్ రాదండి డబ్బుతో కాదండి ఇది ప్రకృతిలో నుంచి వచ్చింది మెడిసిన్ ఆయన సృష్టించిన ఈ అందమైన ప్రకృతిలోనే ఆ మెడిసిన్ బయటికి తీశారు తయారు చేశారు అన్ని దేశాలు పర్వాలేదిక ఊపిరి పీల్చుకుంటారు ఇంకా గొప్ప సెన్సేషన్ చెప్పంటారా మన దేశానికి బాగా తక్కువ హ్యాపీగా తిరిగేస్తున్నారు అందులో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సూపర్ అండి చాలా హ్యాపీగా అందరూ తిరిగేస్తున్నారు
గత ఏడాది ప్రారంభమైన ఈ పుళ్ళు, ఈ రోగం, ఈ వైరస్ వత్తులో కదండి, ఉపరితిత్తుల్లో కదండి, ఇవన్నీ గజ్జిగజ్జిగా పుళ్ళను కానీ బయటకు వచ్చే పుళ్ళు అనుకోకండి, బయటికి కనబడేవి కాయలు అనుకోకండి, లోపల కూడా కాయలు, గర్భసంచుల కాయలు, ఉపరితిత్తుల కాయలు, కిడ్నీస్లో కాయలు, రాళ్ళు, పుళ్ళు. దేవుడు విశ్రాంతి కలుగ చేస్తున్నాడు మనకి. పేదవాళ్ళం మనం, లక్షలు పెట్టి ఇంజక్షన్లు కొనలేము. జ్ఞాపకం ఉంచుకోండి, ఐదవ దూత తన పాత్ర నా క్రూర మృగం యొక్క సింహాసనం మీద కొమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను, మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండ్రి, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరు కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. వీళ్ళు మాత్రం మారటం లేదు. అంచె దినాలైనా అంచె వీళ్ళకి నాశనం అయిపోయి, వాళ్ళకి నాశనం అయిపోయిన అంచె దినాల్లో వాళ్ళకి మారరు. మన కొరకే దేవుడు మంచి వాళ్ళ కొరకే చేస్తున్నాడు ఇవన్నీ. కోట్ల రూపాయలు తో చేసింది కాదు ఇది, ప్రకృతిలో నుంచి పుట్టింది మెడిసిన్. ప్రకృతిలో నుంచే వైరస్ వస్తుంది. నక్షత్రం మారిపోయి బ్లాక్ హోల్గా ఎలా మారిపోయి చుట్టూ ఉన్న వాటిని నాశనం చేస్తుందో, భూమి మీద ఎన్నో వైరస్లు అలాగే పుట్టి ఎంతో మందిని చావుకి లాగేసుకుంటున్నాయి. గాడ్ బ్లెస్ యూ.